బ్రిటన్ బంద్, మళ్ళీ అంటే బంద్ అంటే బ్రిటన్లో బంద్ కావట్లేదు, బ్రిటన్కి పోయే విమానాల బంద్ పెరిగింది. వాస్తవంగా 31వ తారీఖు దాకా రాకపోకలు నిలిపేశారు. వైరస్కి సంబంధించిన కొత్త వేరియంట్ ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో ఈవెన్ ఒకరోజు లోపు అంటే విషయం సమాచారం రాగానే ఒక్కరోజు టైం ఇచ్చి బ్లాక్ చేశారు. ఈలోపుగానే 6 కేసులు బయటపడ్డాయి. టోటల్గా ఇప్పుడు 10-12 అంటున్నారు. ఈ పూనా వైరాలజీ ల్యాబ్ వాళ్ళ నుంచి వస్తే కానీ ఫైనల్ కాదు. ఇలాంటి నేపథ్యంలో ఓ పక్కన ఆస్ట్రాజెనికా టీకాని బ్రిటన్ వాళ్ళ టీకాని అమెరికా వాడుతుంది, ఇక్కడేమో కొత్త వేరియంట్ వచ్చింది, ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి దశలో మరొక వారం రోజుల పాటు బ్రిటన్కి విమానాలు నిలిపివేశారు. రాకపోకలు రెండు కూడా అట్టించి రావు, ఇట్టించి పోవు. ఇది కీలకమైనటువంటి పరిణామం. వీటిలో నుంచి జరుగుతున్నటువంటిదే ఇంకా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఇవి ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి. అమెరికాలో కూడా లేటెస్ట్గా వెలుగు చూసినాయి క్రమంగా. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రాణాంతకం కాదు కానీ 70% వేగంగా వ్యాపిస్తుందన్నదే ఇక్కడ ప్రమాదం. పిల్లలకి వేగంగా సోకుతుందన్నదే ఇక్కడ ప్రమాదం.